బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఏ చిన్న జోక్ వేసినా బాగా నవ్వడం బాబు గారికి వీక్నెస్, గ్లామరస్ గా నవ్వడం మీకు వీక్నెస్. జోక్ అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ గారికి వీక్నెస్. ఎందుకు రాఘవ్ గారు అలాంటారు? అది రేష్మి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరి వీక్నెస్ జబర్దస్త్ కి మహా స్ట్రాంగ్నెస్. అలాగే నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది సార్. అన్నట్టు ఈ రోజు నా పెళ్లి, మీరంతా రావాలి. అదేంటి రావాలి అని చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ప్రాస కోసం నా ప్రయాస. అన్నట్టు నా పెళ్లి జరుగుతుంది కూకట్పల్లి. అక్కడ భోజనంలో అందరికి కిళ్ళి, మీరంతా నోట్లో వేసుకుని నవలల్లి. అమ్మాయిది కొంపల్లి, మేము ఉండేది లింగంపల్లి. అపరాని లొల్లి, వాడికి శుభలేఖ ఇవ్వలేదని కుళ్ళి. మాదేమో మారేడు పల్లి, తొందరగా మీరు వచ్చి కూర్చుంటే మొదలెడదాం పెళ్లి. ఓకే రావల్లి రావల్లి. లింగం పిల్లల పెళ్లి ఏదైనా? లింగం పల్లెల పెళ్లి ఇక్కడే గాని అలా పిలవద్దమ్మా. మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ అంటే నువ్వా? ఏదో నాసా రాకెట్ అంటున్నా, నువ్వేంటో దీపాల రాకెట్ అంటున్నా. సరే ఎన్నా గిందెలు నా పేమెంట్ ఇస్తే మేము మొదలెడతాం. వచ్చేసే కబలి పేమెంట్ అంటే వచ్చావుగా, వాయించు. రాకెట్ రాగో పెళ్లికి వాయించానని చెప్పుకో, పైన 10 బేరాలు వస్తాయి. సరే ఏదో తగలండి. ఆయన అమ్మొచ్చి కూర్చోవాలి, మీరు వాయించండి. పంచలోకి బల్లి దూరినట్టు ఏమిటా గెంతుతున్నావు? పంతులు గారు, బల్లి లేదు పిల్లి లేదు. ఇందాక నాకు వీక్నెస్ ఉంది, ఈ వీక్ లో చెప్తానని చెప్పాను కదా, ఇదే నాకు వీక్నెస్. మ్యూజిక్ అంటే వీక్నెస్. సౌండ్ వినబడితే ఆగలేను, ఆటోమేటిక్ గా ఊగేస్తుంటాను. వీక్నెస్ ఉన్నాడు, బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆకు లేకుండా కిళ్ళి, బ్యాండ్ లేకుండా పెళ్లి బాగోదు. అన్నం పెడతాడు ఆయన, ఎప్పుడు పడితే అప్పుడు వాయించకండిరా. శబ్దం వినపడగానే కీలు గుర్రం పరిగెట్టు పరిగెడతాం, కూర్చో. పంతులు గారు, ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కూర్చోండి, జీలకర్ర బెల్లం తీసుకొని నెత్తిపై పెట్టండి. ఏమండి ఇప్పుడు కానీ పేమెంట్ ఇస్తారా? ఇస్తాను నాయన. పెళ్లి అయ్యాక లాస్ట్ లో ఇచ్చేస్తా. సరే అయితే చూద్దాం. అలాంటి వాడిని దీనికి ఇచ్చి దీనికి ఉంచుకొస్తారా? అత్తగారు ఇలా రండి. అత్తగారు ఇదేం పెద్ద జబ్బు కాదండి, ఒక చిన్న వీక్నెస్ అన్నమాట. చిన్న వీక్నెస్? ఏంటి జబ్బు? డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. డాక్టర్ గారు చూపించాను. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇలా ఉన్నాను చెప్పారు అన్నమాట. ఇంక లైఫ్ లో తగ్గదా? తగ్గుతుంది కానీ అడ్జస్ట్ అయిపోవాలని చెప్పారు. ఎలా? ఇలాగే అత్తగారు. ఏమనుకోకండి అత్తగారు, నా మనసులో ఏమీ లేదు అత్తగారు. మీరు నా మంది ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి రా బాబు. బాబు బాబు దండలు మార్చుకోండి. బాబు పెళ్లి అయిపోయింది ఇంకా. థాంక్స్ పంతులు గారు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. రాకెట్ రావు గారు, పేమెంట్. పెళ్లి అయిపోయాక ఇంకా పేమెంట్ అంటే బాబు అదేంటి? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు మీకెందుకు? వెళ్ళి 10 పెళ్లి వాయించుకోండి, మన పేరు చెప్పండి, పనికి వస్తుంది. నువ్వు ఎప్పుడైనా దొరకపోవరా అప్పుడు చెప్తాను సంగతి. సంభావన ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాను. ఆశీర్వాదం కూడా ఆన్లైన్ లో పంపిస్తాను ఆయన.
మొత్తానికి ఎలా అయితేనే మొదటి రాత్రి దాకా వచ్చాం, పద చెల్లరైపోదాం. ఏయ్ రాగడి రావు గారు రిలీజేనా? ఇదన్నా కన లోపల ఉండడం లేదు ఎలాగా? నేను ఒత్తిడి గత్తా రాగడి బయటకు వస్తా చూడు. బాబు అర్ధరాత్రి అప్పరాత్రి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఏళ్ళ మీదకి వచ్చి కొడతారా మీరు? నువ్వు మా పొట్టలో మాట్లాడేటి. అయితే ఇప్పుడు ఏంటంటారు? డబ్బులే ఇట ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడే అన్నా అన్నా లోపలికి వెళ్ళిపోయాను మన మాస్కా కొట్టి. ఏం కంగారు పలుకు, ఆ ఎలాగైనా ఏ బొక్కలో లేపాలి నాకు తెలుసు. డబ్బులు కావాలి కదా, ఇస్తాను ఇప్పుడే ఇస్తాను. ఏం లేదు అక్కడ అనుసూయ గారు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ వెళ్ళిపోయాడన్నా? ఏం కంగారు పడి వస్తాడు. ఏంట్రా ఊరు దాటేద్దాం అనుకుంటే పెట్టేటకు వచ్చావు? అంటే వెనక మమ్మల్ని వెళ్ళిపోతున్నా, మీరు డప్పులు కొట్టేయండి. అబ్బా ఇంకా నేను ఏ సావంత కోరిక వెళ్ళా కొట్టలేదు, అక్కడి నుంచి రాలేని మధ్యలో చచ్చిపోతాను. ఉన్నాడు, సౌండ్ వస్తుంది. బాబు ఆపండి, మీకు దండం పెడతాను, మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేనే ఇచ్చేస్తాను. 30,000 ఒక్క నిమిషం పడ్రా, ఇదిగో తీసుకొని వెళ్ళండి. రే డబ్బులు ఇచ్చేసారా? ఆ మొహం ఒకసారి పట్టండి.